హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఈ వీడియోలో కొంతమందికి ఉమ్మనీరు లీకేజ్ అవుతూ ఉంటుంది అయితే ఈ ఉమ్మనీరు లీకేజ్ అవ్వడం వల్ల గర్భిణీలలో ఉమ్మనీరు తక్కువగా అవుతూ ఉంటుంది దీనివల్ల బిడ్డకు ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ వీడియోలో ఉమ్మనీరు లీకేజ్ అవ్వడానికి కారణాలు ఏమిటి ఉమ్మనీరు లీకేజ్ ని ఎలా గుర్తించాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆమ్నియాటిక్ ద్రవం ఎప్పుడు లీక్ అవుతుంది ఆమ్నియాటిక్ ద్రవం ఆమ్నియాటిక్ షాక్ కలిసి ఉంటుంది ఇది కొరియన్ మరియు ఆమ్నియాయిన్ అని పిలువబడే రెండు పొరలను కలిగి ఉంటుంది ఈ పొరలలో చీలిక ఏర్పడినప్పుడు మీకు ప్రసవ సమయం లేనప్పుడు కూడా ఉమ్మనీరు లీకేజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లీకేజ్ కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం మామూలుగా అయితే ఉమ్మనీరు డెలివరీ టైంలో మాత్రమే లీకేజ్ అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ రెండవ త్రైమాసికంలో మాత్రమే ఉమ్మనీటి ద్రవం లీక్ అవ్వచ్చు ఎందుకనేది ఇప్పుడు తెలుసుకుందాం గర్భవతిలో ఉండే లేబర్ పొరలు అనుకోకుండా ఆకస్మిక చీలికలు ఏర్పడినప్పుడు ఉమ్మనీరు లీక్ అవుతుంది ఏప్రిల్ 37వ వారం లేదా 38వ వారంలో కూడా చీలిపోవచ్చు దీనిని మేబ్రేన్ల చీలిక అని కూడా అంటారు దీనికి కారణం కావచ్చు గర్భవతి యోని ఇన్ఫెక్షన్లు లేదా గర్భాశయం లేదా గర్భాశయంలోని అంటువ్యాధుల వల్ల మేబ్రేన్ల అకాల చీలిక జరుగుతుంది గర్భాశయం లేదా గర్భాశయ ప్రాంతంలో శస్త్రచికిత్సలు ఏమైనా జరిగినా చీలికలు ఏర్పడి ఉమ్మనీరు లీక్ అవుతుంది కడుపులో కవులలు ఉన్నా కూడా ఉమ్మనీరు లీక్ అయ్యే అవకాశం ఉంది తల్లి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోయినా కూడా ఉమ్మనీరు లీక్ అవుతుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఉమ్మనీరు లీక్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా ప్రమాదాలు జరిగినా ఆమ్నియాటిక్ షాక్ పగిలి లీక్ అవుతుంది ఇవన్నీ కూడా ఉమ్మనీరు లీకేజ్కి కారణాలు ఇప్పుడు ఉమ్మనీరు లీకేజ్ని ఎలా గుర్తించాలి అనేది తెలుసుకుందాం గర్భవతిలో ఉమ్మనీరు లీకేజ్ అయితే అది ఎలాంటి వాసన రాదు మూత్రం అయితే మూత్ర వాసన ఘాటు వాసన వస్తుంది మనకు తెలియకుండానే లోదుస్తులు తడిగా అవుతూ ఉంటాయి ఉమ్మనీరు లీకేజ్ అయితే మూత్రం అయితే మనకు తెలుస్తుంది బట్ ఉమ్మనీరు లీకేజ్ అయితే నిరంతరం లీకేజ్ అవుతూనే ఉంటుంది ఎలాంటి వాసన లేని నీళ్ళలాగా లీకేజ్ అవుతుంది ఉమ్మనీరు ఇలా జరిగినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఫ్రెండ్స్ ఉమ్మనీరు లీక్ అయితే ఎలా గుర్తించాలి ఉమ్మనీరు లీకేజ్కి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మరొక వీడియోతో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్